హాయ్ వివోస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది జెయిన్ కే త్రీ టూ ఆర్ సిక్స్టీన్ రీవాల్యూషన్ ఎలా అప్లై చేయాలి సార్ వెబ్సైట్లో అప్లై చేయొచ్చు కాకపోతే ఇప్పుడు యాక్టివ్ లేదట ఎందుకంటే ఒక్కొక్కసారి లాస్ట్ డేట్ రోజు కూడా యాక్టివేట్ చేస్తారు దాన్ని ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ డౌట్స్ వీడియో పెడుతున్నాను టూ వన్ డిసెంబర్ రిజల్ట్స్ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను కదమ్మా ఇంకా కొత్త కొద్దా నేనేం చెప్పని చెప్పండి కొత్తగా ఇంకోటి ఏంటంటే రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకటి అప్డేట్స్కు సంబంధించింది ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్కు సంబంధించింది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెండు మీకు ఉపయోగపడతాయి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ I have doubt. I am R18 regulation 2019 to 2023 batch. After I have written special supply in November, I still have three backlogs. I need 31 in those three subjects to get passed out. But JNTH had given 30 marks. So I am not eligible to apply grace marks. Recently in February, I have written 1 to supply. If I pass in that subject, can I keep grace marks for remaining two backlogs? Yes. Yes. ఎస్ యూ కెన్ సొల్యూషన్ చెప్పండి సార్ విత్ హెల్డ్ అంటే ఏంటి సార్ రిజల్ట్ హోల్డ్లో పెట్టాడు తమ్ముడు అది బుక్లెట్ పేపర్ వాల్యూషన్ అవ్వకపోయినా నీకు ఎట్లాగో మార్క్స్ వచ్చినాయి అంటున్నావు కానీ అది ఎన్పిటిఎల్ మార్క్స్ కాబట్టి అప్డేట్ చేయాలి కదా మీ కాలేజీ వాళ్ళు పంపించుండ్రు అక్కడికి మీ కాలేజీ వాళ్ళు పంపించుండ్రు అక్కడికి డౌట్స్ వీడియో చూడండి ఎవరో ఇక్కడ రిప్లై లేదు మీరు రీల్కి వెనక పంపిస్తే నేను అసలు ఓపెన్ కూడా చేయను టూ టూ సప్లీ రిజల్ట్స్ ఎప్పుడు సార్ ఆర్ ట్వంటీ జేఎన్టీకే నేను అది ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను ఇక పెద్ద పెద్దగా నేను చెప్పేంత ఇది లేదు చూడండి ఒకసారి ఎందుకు చేసిందే చేయండి అని హాయ్ సార్ హాయ్ జేఎన్టీ కే ఆర్ థర్టీన్ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ మార్చ్ ఎండింగ్లో ఉంటాయా లేదా ఏప్రిల్లోన కొంచెం చెప్పండి సార్ ఏప్రిల్ అవ్వచ్చు ఏప్రిల్ కూడా దాటొచ్చు చెప్పలేము ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు పెట్టకపోవచ్చు అందుకే మేము వాళ్ళు టైం టేబుల్ రిలీజ్ చేయట్లేదు అనుకుంటా ఇంకా చూద్దాం చూస్తాం చూస్తాం ఒక అప్డేట్ తీసుకుని చెప్తా సార్ మొన్న జేవీడీ రిలీజ్ చేసింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ క్వార్టరే టూ ట్వంటీ 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 త్రీ లాస్ట్ క్వార్టరు ఏ అంటే నాకు థర్డ్ ఇయర్ ఫుల్ అమౌంట్ పడిపోయింది సార్ మరి ఇప్పుడు ఏ అమౌంట్ రిలీజ్ చేశారు అసలు సచివాలయంలో మాత్రం ఎలిజిబిలిటీ లిస్టులో నా నేమ్ ఉంది నాకేం అర్థం కావట్లేదు సార్ ఈ జేవీటిది లాస్ట్ క్వార్టర్ అమ్మా రిలీజ్ చేసింది అది కొత్త సంవత్సరంలో ఇంకా రిలీజ్ చేయలేదు అప్డేట్ చూడండి జ్ఞా దాంట్లో ఉంటుంది కదా జ్ఞానం దేంట్లోనే ఉంటుంది కదా వెబ్సైట్లో హలో సార్ హలో ఫైనల్లీ గ్రేస్ మార్క్స్ అప్లై చేశాను ఫస్ట్ మీకు థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ ఏ హెల్ప్ఫుల్ అప్డేట్స్ వెల్కమ్ ఒక డౌట్ చెప్పు గ్రేస్ మార్క్స్ ఫ్రమ్ గ్రేస్ మార్క్స్ ఫామ్ ఫిల్ చేసినాక ఒరిజినల్ మొబైల్ అడిగారు ఓకే బెస్ట్ మార్క్స్ ఎందులో వచ్చిందో మెమో కావాలని చెప్పినారు అవును నాకు టూ సబ్జెక్ట్స్కి గ్రేస్ మార్క్స్ యాడ్ అవ్వాల్సి ఉంది కానీ ఒక్క మెమో లేదంటే ట్రాన్స్క్రిప్ట్స్ అప్లై చేసి గ్రేస్ మార్క్స్కి అప్లై చేసుకో అన్నాడు ఓకే కానీ రిక్వెస్ట్ చేసి ఆన్లైన్లో రిజల్ట్ కాపీ ప్రింట్ తీసి ఇచ్చేసాను తీసుకున్నాడు కానీ ఏమైనా ప్రాబ్లం అవుతుందో సార్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమందో చెప్పండి సార్ ఏం అవ్వదు నథింగ్ అయిపోద్ది అప్లై అయిపోద్ది హాయ్ సార్ హాయ్ సార్ వన్ టూ ఆర్ సిక్స్టీన్ జేఎన్ టూ టైం టేబుల్ ఎప్పుడు వస్తుంది ఈ మంత్లో రిలీజ్ చేస్తారమ్మా సార్ ఇంకా వన్ టూ జేఎన్ టూ జీవీ సపరీ టైం టేబుల్ రాలేదు ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు సార్ ఈ మంత్లోనే ఉంటుంది టైం టేబుల్ త్వరలో రిలీజ్ చేస్తారు హలో సార్ హలో జేన్ ట్యూకే విఎల్ఎస్ ఈజీ యూనిట్స్ చెప్పండి లా ప్లీజ్ మేక్ ఏ వీడియో ట్రై చేస్తాను తమ్ముడు సిలబస్ ఒక అందరం పంపించాడు కానీ ట్రై చేస్తాను నేను మ్యాక్సిమం అది విఎల్ఎస్ అవుట్ ఆఫ్ బౌండ్స్ మనకి జేఎన్ కే టూ వన్ టూ టూ రిజల్ట్స్ ఎందుకు అని ఇంత ల్యాక్ చేస్తున్నారు సార్ ఏమి ల్యాగ్ అవుతుంది ఇంకా నయం క్రితంతో పోలిస్తే ఇప్పుడు నయమే ఎగ్జామ్స్ ఎన్ని వేటి వాటికి ఉంటాయన్నమాట అమ్మ బీటెక్ ఒక్కటే కాదు కదా యూనివర్సిటీ అంటే సార్ జేఎన్టీఏ ఫోర్ టూ వల్ కోసం ఒక వీడియో చేస్తా అన్నారు సార్ ఫోర్ డేస్ బ్యాక్ వీడియోలో వన్ వన్ నుంచి ఫోర్ వన్ దాకా సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని కొంచెం జాయిన్స్ ఆల్రెడీ అది ఉంది ఆ వీడియో ఉంది వన్ వన్ నుంచి ఫోర్ వన్ వరకు ఆల్రెడీ ఒక వీడియో ఉంది ప్లేలిస్ట్లో జేఎన్టీ కే ప్లేలిస్ట్ జేఎన్టీ ఏ ప్లేలిస్ట్లో కూడా ఉంది దీని దానికి అది ఎప్పుడో పెట్టేశాను అది నేను హాయ్ సార్ హాయ్ హాయ్ శిబా హాయ్ సార్ హాయ్ జేఎన్టీహెచ్ టూ వన్ వన్ టూ టూ పేపర్ వాల్యూషన్ ఎలా జరిగింది రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అప్డేట్ ఇవ్వండి సార్ ఖచ్చితంగా ఇస్తా స్కోరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా జస్ట్ పాస్ చేస్తారా కంటెంట్ రాస్తే చెప్పండి సార్ స్కోరింగ్ అనేది కంటెంట్ కీ పేపర్గా మ్యాచ్ అయితేనే ఎప్పుడైనా కూడా ఓకేనా కీపేపర్ మ్యాచ్ అవ్వకుండా ఎవరేం చేయలేరు రిజల్ట్స్ వచ్చాక పాస్ అయితే ఎన్ని డేస్లో పీసీసీ సర్టిఫికేట్స్ మెమోస్ వస్తాయి నువ్వు గ్రేస్ మార్క్స్ అప్లై చేయకపోతే రెండు రోజుల నుంచి ఏడు రోజులు వచ్చేస్తాయి తత్కాలంలో అప్లై చేసుకుంటే వచ్చాక ఫాదర్ నేమ్ కనుక్క స్పెల్లింగ్ మిస్టేక్ వస్తే కరెక్షన్ చేయించుకోవచ్చా కరెక్షన్ చేస్తారా చెప్పండి చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఇదంతా ప్రాసెస్ అది హాయ్ సార్ హాయ్ నేను ఆర్ సిక్స్టీన్ బ్యాచ్ నా బీటెక్ ఈ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు నా పీసీలో జీపీఏ వైజ్ క్లాస్ వస్తుందా లేదా డైరెక్ట్గా సెకండ్ క్లాస్ వస్తుందా లేట్ అయినందువల్ల అలా ఉండదండి మార్నింగ్ దీనికి సంబంధించింది ఒక వీడియో పెట్టాను చూడండి ఒకసారి ఓకేనా మార్నింగ్ ఒక వీడియో పెట్టాను ఎన్ని పాయింట్స్ ఏంటని చెప్పేసి సార్ బట్ దే ఆర్ సేయింగ్ థర్టీ మార్క్స్ గ్రేస్ ఈజ్ నాట్ అప్లికబుల్ నౌ ప్లీజ్ విజిట్ ద యూనివర్సిటీ దిస్ ఈజ్ అంబిత్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ సార్ ఐ నీడ్ వన్ హెల్ప్ ఓకే సో ఇదే అండి ఈరోజు డౌట్స్ ఇంకేమైనా ఉన్నట్టయితే పెట్టండి ఖచ్చితంగా అయితే మీకు నేను వెనక చేయగలితే ఆ సబ్జెక్ట్స్ మాత్రం చేస్తానండి చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా పెట్టను ఎందుకంటే మళ్ళీ మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట ఓకేనా రిజల్ట్స్ వస్తాయి కంగారు పడద్దు ఎందుకంటే అంతా ఇప్పుడు అనుకున్నట్టు ఇచ్చారు అట్లా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్